జిల్లాలోనే తొలి కరోనా కేసు నమోదైన హిందూపురంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. హిందూపురం పట్టణంలో సెకండ్ వేవ్ మొదలైందన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. తాజాగా హిందూపురం పట్టణంలో గడిచిన 2 రోజుల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా నేడు 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా పట్టణంలోని ఆజాద్ నగర్లో 4 కేసులు, అంబేద్కర్ నగర్లో 5, టిప్పుకాన్ స్ట్రీట్లో 2, లక్ష్మీనగర్లో మరో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పట్టణంలో కరోనా టెన్షన్కు గురి చేస్తోంది. ఓవైపు కోవిడ్ మహమ్మారిని అరికట్టడానికి కోవిడ్ వ్యాక్సినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. ఈ తరుణంలో వైరస్ విస్తరిస్తుండటంతో హిందూపురంలో ప్రజలతో పాటు అధికార యంత్రాంగంలో ఆందోళనకు దారితీస్తోంది. గత 7 మార్చి 29న హిందూపురంలోనే తొలి కరోనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వైరస్ ధాటికి కొన్ని నెలల పాటు హిందూపురంలో కర్ఫ్యూ నడిచింది. కరోనా భయం నుంచి బయటపడ్డామని అందరూ భావిస్తున్న తరుణంలో సెకండ్ వేవ్ వైరస్ విస్తరణతో మళ్లీ టెన్షన్కు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన అంశాలపై అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.